జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులందరి ద్వారా నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 19వ తారీఖున, ఈ నెల 19వ తారీఖున నిజామాబాద్కి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారి సభకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఇవాళ జిల్లాలో ఉండేటటువంటి ముఖ్య నాయకులందరి సమక్షంలో కూడా జరుపుకోబోతా ఉన్నాం. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, ఓవరాల్గా ఈ దేశంలో రాజకీయ పరంగా జరగాల్సినటువంటి మార్పులన్నిటికీ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి లక్షలాదిగా ప్రజలందరూ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలు కోరుతా ఉన్నాం. ఎక్కడికక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటటువంటి శాసనసభ్యులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. 19వ తారీఖు గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుంది. కాబట్టి మరి ఎండ తాపం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ ఎండను తప్పించుకోవడానికే సాయంత్రం పూట మనం మీటింగ్ పెట్టుకున్నాం. సో మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడి నుండి ఎటు చూసినా కూడా గంట మహాయత గంటనరలో చేరుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా సమాయత్తమై, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ మీరు గమనిస్తూ ఉంటే ఈ భారతదేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయంగా ప్రజలందరూ కూడా నేషనల్ పార్టీలు కాదు, గ్లోకల్ పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. అంటే లోకల్ పార్టీస్ విత్ గ్లోబల్ పర్స్పెక్టివ్. లోకల్ పార్టీ ఉండాలి, రీజనల్ పార్టీ ఉండాలి, కానీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించగలిగేటటువంటి దృక్పథం ఉండాలి పార్టీలకు. అటువంటి పార్టీలు ఉంటే మన దేశం ముందుకెళ్తుంది అనేటటువంటి ఆలోచన ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువతి యువకులకు కానీ, ఆడబిడ్డలకు కానీ, ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి సందర్భం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి అన్ని అంశాలలోకెల్లా ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అదే జాతీయ పార్టీలు అయితే వాళ్ళకుండే 1000 అంశాలలో తెలంగాణ కూడా ఒక చిన్న అంశం అవుతుంది. కాబట్టి ఏనాడు కూడా జాతీయ పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలైనా పట్టించుకునేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ రీజనల్ పార్టీలకు పెద్ద స్థాయిలో ఎంపీలను గెలిపించి, ఢిల్లీలో కనుక మన వాయిస్ని వినిపించేటటువంటి అవకాశం ప్రజలు కల్పించినట్టయితే, దేశస్థాయిలో ఉండేటటువంటి సమస్యలతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సమస్యలతో పాటు తెలంగాణ అంశాలను ప్రధానంగా ప్రస్తావించి మరి సాధించుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను మీరు పార్లమెంట్లో చూడడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన అనేకమైనటువంటి హక్కులు సాధించుకోవడానికి ఎంపీలుగా మేమందరం కూడా ముందుండి కొట్లాడినటువంటి విషయం ప్రజలు ఎప్పటికప్పుడు గమనించారు. ఇప్పుడు ఉండేటటువంటి నేషనల్ పార్టీస్, ఇంతకుముందు మినిషి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఉంటే విభజన హక్కులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద కొట్లాడి, ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ 10ల సార్లు తిరిగి ఎంపీలందరం కూడా విభజన సమస్యలను పరిష్కరించుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం తనంతటి తాను ముందుకొచ్చి ఏ పని కూడా చేయలేదు. మీ అందరికీ గుర్తుండుంటుంది, రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి సంవత్సరం ఐఏఎస్ ఆఫీసర్ లేకుండా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ సమస్యను అయితే పరిష్కరించలేదు. రిపీటెడ్గా హోంమంత్రి కార్యాలయం చుట్టూ ఎంపీలందరం తిరిగి తిరిగి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను మన రాష్ట్రానికి కేటాయించే విధంగా, సంఖ్యను పెంచే విధంగా ప్రతి ఒక్క చిన్న అంశం నుండి మొదలు పెడితే పెద్ద అంశం వరకు, ఎయిమ్స్ లాంటి కాలేజ్ వాస్తవానికి మనకు హక్కు ముక్తంగా రావాలి, ఇస్తామని చెప్పిండ్రు, నిధులు ఇవ్వరు, పార్లమెంటు సాక్షిగా చెప్పి మినిస్టర్ గారు అనౌన్స్ చేసి కనీసం దాన్ని శాంక్షన్ చేయనటువంటి సందర్భం ఉంటే, మళ్ళా ఎంపీలందరం కూడా పార్లమెంట్ నడిచేటప్పుడు గొడవ చేస్తేనే ఎయిమ్స్ శాంక్షన్ అయ్యింది. మీరు నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ తీసుకుంటే, అంతకుముందు ఇక్కడ జాతీయ పార్టీ ఉండే, కేంద్రంలో అధికారంలో జాతీయ పార్టీ ఉండే, కానీ 20 ఏండ్లు నత్తనడకన సాగింది. అదే టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ప్రజలు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నుకుంటే, కొట్లాడి కరెక్ట్గా 3 అంటే 3 ఏండ్లలో నిధులు తెచ్చుకోవడమే కాదు, పనులు కూడా కంప్లీట్ చేసి చూపించేటటువంటి చిత్తశుద్ధి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరూ కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక విషయాలు,
పాకిస్తాన్తో యుద్ధం జరగవచ్చనో, కశ్మీర్లో సమస్య ఉందనో, చైనాతో ఇంకో సమస్య ఉందనో, లేకపోతే ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఉన్నారనో, లేకపోతే మందిరం కడదామని ఒకరు, మసీద్ కడదామని ఒకరు, నువ్వు రఫైల్లో తిన్నావంటే నువ్వు బోఫోర్స్లో తిన్నావని ఒకరు, అన్ని రకరకాల లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం తప్పకుండా జాతీయ పార్టీలు చేస్తాయి. ఎందుకంటే జాతీయ పార్టీలు రాష్ట్రంలో గ్రౌండ్లో మన కోసం చేసినటువంటి పనులంటూ ఏమీ లేవు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల అంశాలను తీసుకొచ్చి ఇవాళ మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం కేసీఆర్ గారు ఎంత చిత్తశుద్ధితో అయితే పనిచేసిండ్రో, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎంపీలుగా తెలంగాణ ప్రజల యొక్క సైనికులుగా ఢిల్లీకి మీరు ఆశీర్వదించి పంపించిన వారందరం కూడా కష్టపడి కొట్లాడి పనిచేసినారు. ఇక ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని నిండుగా 16 టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని, ఒక ఎంఐఎం అభ్యర్థి, అందరం కూడా కలిసి ఢిల్లీకి పోతే తెలంగాణ ప్రజల పక్షాన 17 మంది సైనికులం పార్లమెంట్లో ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, ప్రతి అంశంలో కూడా ముందుండి కొట్లాడి మన హక్కుల్ని కూడా సాధిస్తాం. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఇదివరకు వచ్చినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదని అనేక రకమైన విశ్లేషణలు కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కన్నా పెద్ద పెరిగే పరిస్థితి లేదన్నటువంటి విశ్లేషణలు కూడా అనేక రకాల టీవీ ఛానళ్లు చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో, మన తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది ఉంటే అక్కడ మంచి కీలకమైన పాత్రను పోషించేటటువంటి అవకాశం మన నాయకుడికి, మన లీడర్కి వచ్చేటటువంటి సందర్భం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. దేశ రాజకీయాలను ఒక మంచి దారిలో నడిపించగలిగేటటువంటి ఇన్పుట్స్ ఇవ్వగలిగేటటువంటి నాయకులు మన కేసీఆర్ గారు. మరి వారికి ఎక్కువ మంది సైనికుల్ని మీరు తయారు చేసి ఢిల్లీకి దోల్తే తప్పకుండా తెలంగాణ హక్కులు సాధించుకోవడంతో పాటు దేశ రాజకీయాల్లో రావాల్సిన మంచి మార్పుల కోసం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక మాట తీసుకుంటే, మన దగ్గర రైతు బంధు పెడితే ఇవాళ 9 రాష్ట్రాలలో రైతు బంధు పెట్టింది. అదేవిధంగా జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళా మన రైతు బంధు కార్యక్రమాన్నే ఇంకొక పేరు పెట్టి వాళ్ళు దేశమంతా కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి. అంటే మన నాయకుడి దగ్గర ఒక విజన్ ఉంది, ఒక ఆలోచన ఉన్నది, దార్శనికత ఉన్నది, దూరదృష్టి ఉన్నది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం మన దగ్గర రైతులతో పాటు కోట్లాది మంది రైతులకు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టింది. కాబట్టి ఒక మంచి నాయకుడు ఉంటే, గొప్ప ఆలోచన ఉంటే, మంచి విజన్ ఉంటే దేశానికే దిశానిర్దేశం చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందని మన తెలంగాణలో నడుస్తున్న అనేకమైన కార్యక్రమాలు, అది కేసీఆర్ కిట్టు మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి, మిషన్ భగీరథ మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి, షీ టీమ్స్ మనం పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు పెట్టినాయి, అట్లా మీరు ఎన్నో కార్యక్రమాలు లెక్క పెట్టుకుంటూ పోతే తెలంగాణలో మనం పెట్టినటువంటి కార్యక్రమం అన్నీ కూడా మళ్ళా ప్రతి చోట పెట్టిన, అన్నిటికన్నా హైలైట్ రైతు బంధు, రైతు బీమా. రైతు బంధు గురించి అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. మనం రైతు బంధు ఉత్తిగానే ఆగమాగం పెట్టలేము. ఇవాళ భారతీయ జనతా పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు దేశవ్యాప్తంగా మన రైతు బంధు కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు ఇంకొక పేరుతో. మేము రైతు బంధు ఇక్కడ తెలంగాణలో పెట్టినప్పుడు ముందు భూ ప్రక్షాళన చేసినాం, ఎవరికి వాళ్లకు పాస్బుక్లు ఇచ్చుకున్నాం, అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఓనర్కి మనం రైతు బంధు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళ దేశమంతా మోడీ గారు పెడతా అని చెప్తున్నారు, మరి మనలాంటి రాష్ట్రాలు, సంసిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఇంతో ప్రయోజనం జరుగుతుండొచ్చు, కానీ ఇతర రాష్ట్రాలలో ఎక్కడైతే భూ ప్రక్షాళన జరగలేదో, రైతులకు సరిగ్గా వాళ్ళ భూముల మీద హక్కులే లేవో, అటువంటి ప్రాంతాలలో ఎట్లా ఇస్తారు? అంటే ఇది కేవలం ఎన్నికల కన్నా ఒక నెల ముందు ప్రకటించడం, రైతులను, దేశ ప్రజలను ఇది ఒక రకంగా మోసం చేయడం తప్పితే ఇంకొకటి కాదు. అదే కేసీఆర్ గారు అయితే ఒక ఆలోచనతోని 1 సంవత్సర కాలంగా ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతుకు డైరెక్ట్గా అకౌంట్లో పోయేటట్టుగా మనం ఇచ్చినటువంటి సందర్భం. సో జాతీయ పార్టీలు చెప్పేటటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి విధానాల గురించి ప్రజలు ఆలోచించారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మొన్న చెప్తా ఉన్నారు, ఏంటిది పేదవాళ్ళందరికీ మినిమం నెలకింత ఇస్తారట వాళ్ళు, వాళ్ళ నానమ్మనేమో పేదరికాన్ని భారతదేశం నుంచి నిర్మూలిస్తామని చెప్తారు, ఇంకా మనుమడ తరం వచ్చినా కూడా పేదవాళ్ళకు అంతో ఇంతో 50 ఏళ్ళు వచ్చినా కూడా
పేదవాళ్ళకు అంతో ఇంతో అందిస్తామని చెప్తున్నారు తప్పితే పేదవాడిని పెద్దవాడిని చేద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు, మొత్తం దేశ పరిపాలన అంతా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు భారతీయ జనతా పార్టీ, వాళ్ళిద్దరికీ అవకాశం ఉండే. కానీ ఇప్పటికీ కూడా పేదవాళ్ళ గురించి మాట్లాడి మభ్యపెట్టి ఓట్లు తీసుకునే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి ఆ జాతీయ పార్టీల యొక్క వైఖరిని గమనించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు అనేక సందర్భాలు, తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కూడా రాజకీయ చైతన్యాన్ని మనం ప్రదర్శించినాం, రాజకీయాన్ని అర్థం చేసుకున్నాం. జాతీయ స్థాయిలో ఏ విధంగా రాజకీయం జరుగుతుంది, మన ప్రయోజనాలకు అది ఎట్లా అడ్డుపడబోతా ఉందని ఆనాడు అర్థం చేసుకున్నాం. ఇవాళ కూడా సంకీర్ణ యుగంలో 16 మంది ఎంపీలను ఢిల్లీకి దోల్తే ఆ బలమేంటిదన్నది తెలంగాణ ప్రజలకు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీకు తెలిసినటువంటి వారు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది మన ఇంటి పార్టీకి, మన తెలంగాణ పార్టీకి సైనికుల్ని తయారు చేసి పంపవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎన్నిక అయినా కాకపోయినా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఎన్నిక అయిన తర్వాత కూడా ఏనాడు ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చున్నటువంటి ఎంపీ లేరు. ఊర్ల కొంట, చెర్ల కొంట, చెలకల కొంట, పొలాల కొంట తిరిగినటువంటి వాళ్ళే తప్పితే మా నాయకులు ఎవరు కూడా ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో ఉండి ప్రజల్ని తప్పించుకొని తిరిగినటువంటి నాయకులు ఎవరు లేరు. అంటే ఒక పక్క ప్రజలకు సేవ చేసే దృక్పథం, ఇంకొక పక్క మంచి లీడర్షిప్, మంచి నాయకుడు, తెలంగాణను డెవలప్ చేసి దేశంలోనే నంబర్ వన్గా పెట్టాలని పట్టుదలతో పనిచేసే నాయకత్వం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి నిండుగా మీ ఆశీర్వాదాలు ఇవ్వవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే ఒకటండి, నేషనల్ లెవెల్లో సుస్థిర పాలన అంటే ఎవరి కోసం? 5 ఏళ్ళు ప్రధానమంత్రులు మారకుండా ఉండి, మంత్రులు మారకుండా వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు పదవులు ఎంజాయ్ చేయడం కాదు కదా. సుస్థిర పాలన అంటే ప్రజలకు ఉండాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అంతకుముందు 10 సంవత్సరాల్లో కలిపి ఎన్నైతే కమ్యూనల్ రైట్స్ జరిగినాయో అంతకన్నా 4 ఇంతలు ఎక్కువ జరిగినాయి. అంతకుముందు ఎంతమంది సామాన్య ప్రజలైతే చనిపోయినారో అంతకన్నా 5 ఇంతలు మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఎంతమంది జవాన్లు చనిపోయినారో లెక్క పెడితే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో కలిపి టోటల్గా అంతకన్నా ఎక్కువ మంది జవాన్లు చనిపోయారు. మతపరమైనటువంటి కల్లోలాలు దేశవ్యాప్తంగా రకరకాలుగా జరిగినాయి. అంటే సుస్థిర పాలన అన్నది నాయకుల కోసం కాదు, సుస్థిర పాలన ప్రజలకు ఉండాలి. ఇవాళ మీరు తెలంగాణను చూసుకుంటే ఎక్కడ ఒక చిన్న మత కల్లోలం లేకుండా, ఎక్కడ ఒక చిన్న శాంతి భద్రతల సమస్య లేకుండా, ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాలు పాలన చేయడం జరిగింది. పాలన సుస్థిరత అనేటటువంటిది ప్రజల దగ్గర ఉండాలి కానీ నాయకుల దగ్గర, ప్రభుత్వాల దగ్గర ఉండడం కాదు. సో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా ఆలోచన మంచిదైతే, మంచి నాయకత్వం, దార్శనికత ఉన్నటువంటి నాయకులు ఉంటే ప్రజల దగ్గరికి తప్పకుండా సుస్థిరమైన పాలన వస్తుందనే విశ్వాసం మాకు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రజలు దేశ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మన దగ్గర నుండి వచ్చినటువంటి మంచి కార్యక్రమాలు ఎట్లయితే ఇవాళ దేశానికి అంతటి కూడా దారి చూపిస్తున్నాయో, రేపటి నాడు మన ఎజెండాను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటా, తమిళనాడులో చిన్నగా ప్రారంభమైంది మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమం. అక్కడ ఉండేటటువంటి మన ఒక మంచి నాయకుడు ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఎట్లయితే తెలంగాణలో ఉన్నారో ఆనాడు తమిళనాడులో చిన్నగా ప్రారంభమైన మిడ్ డే మీల్ కార్యక్రమం ఇవాళ దేశమంతా కూడా వ్యాప్తి చెందింది. ఇవాళ మన దగ్గర ప్రారంభమైన రైతు బంధు దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం ఉంటుంది. మన దగ్గర ప్రారంభమైనటువంటి వాటర్ గ్రిడ్ దేశవ్యాప్తంగా కూడా వాటర్ గ్రిడ్ రేపటి నాడు రాబోతుంది. అదేవిధంగా మన దగ్గర ప్రారంభమైనటువంటి కేసీఆర్ కిట్స్ దేశవ్యాప్తంగా రేపు రాబోతుంది. ఇటువంటి ఎజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కావాలి తప్ప ఒక వ్యక్తి కోసము, 2-3 వ్యక్తుల కోసమో మేము అడుగుతలేము. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం, తెలంగాణ ఇవాళ దేశానికే ఒక దిక్సూచిగా తొవ్వ చూపించడం కోసం ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే వాళ్ళు పనిచేయరు కదనే ఉంటి ప్రశ్నిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేమేమో ప్రశ్నిస్తాం, పనిచేస్తాం, రిజల్ట్ కూడా చూపిస్తాం ప్రజలు. మేము 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించాం. 12 మంది ఎంపీలను ఇచ్చి పంపిస్తే తెలంగాణకు ఎన్నడూ రానటువంటి ఎన్నో నిధులను కూడా సాధించుకొని వచ్చినాం, ఎన్నడూ రానటువంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకొని వచ్చినాం, దేశవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు తీసుకొచ్చాం. సో రేపటి నాడు ప్రజలు ఆశీర్వదించి దీవించి 16 ఎంపీలను గెలిపిస్తే మంచి కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం మన పార్టీకి, మన నాయకుడికి కూడా ఉంటుంది. కాబట్టి అది అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలకే హెల్ప్ అవుతుంది. కాబట్టి మొత్తం 16 ఎంపీ సీట్లను గెలిపించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
మా పోషేశన్ ఏమంటుండే, బీజేడీ నుంచి ఇద్దరే ఎంపీలు గెలిస్తే అందులోకే ఒక ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. సో ఇద్దరు ఉంటేనే అంత అంత అవకాశం ఉంటే, 16 మంది ఎంపీలు ఉంటే దేశ రాజకీయాలను తప్పకుండా మంచి దిశలో నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది.